శివరాత్రి రోజు సర్వేశ్వరుడిని పూజించిన భక్తులకు గుడ్ న్యూస్. మీరు చేసిన పూజలు ఫలించాయేమో గాని మీకు ఆ భోలేనాథ్ దర్శన భాగ్యం లభించబోతోంది. అవును, అమర్నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత ఏడాది కోవిడ్ వల్ల అమర్నాథ్ యాత్రకు అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నా బోళా శంకరుణ్ణి దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమవుతుంది. అయితే ఇందుకోసం మరికొద్ది రోజుల్లో అంటే ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు చెందిన 446 శాఖల్లోనూ, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంకులకు చెందిన శాఖల్లోనూ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకొని అమర్నాథ్ యాత్రను చేపడతారు. మొత్తం 56 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుంది. రక్షాబంధన్ నిర్వహించే ఆగస్టు 22న అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కరోనా వల్ల గత ఏడాది కేవలం సాధువులకు మాత్రమే ఈ యాత్రను పరిమితం చేశారు. 2019లో 3,42,000 మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్లి భోలేనాథ్ను దర్శించుకున్నారు. ఈ ఏడాది ఎంతమంది సర్వేశ్వరుని దర్శించుకుంటారు, ఎంతమందికి అనుమతిస్తారు అన్నది కొన్ని రోజుల్లో తేలిపోతోంది. కాగా కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలి.